हाई फ्रेंड्स वेलकम टू माय चैनल वीवो वाई 71 की नो सर्विस प्रॉब्लम आ प्रॉब्लम सॉल्यूशन चेप्तानु इदे ना चेतुलो उन्नदी वीवो वाई 71 मोबाइल सिम वेस्ते नो सर्विस अनि चूपिस्तुंदी नेटवर्क अयिते रावट्लेदु चूस्तुन्नारु कदा चूडंडि ఒక్క పాయింట్ కూడా నెట్వర్క్ రావట్లేదు డైల్ చేస్తే ఏమో మొబైల్ నెట్వర్క్ ఇస్ నాట్ అవైలబుల్ అని వస్తుంది ఒకసారి నెట్వర్క్ సెక్షన్ లో మాన్యువల్ గా 4G 3G 2G సెలెక్ట్ ది చూస్తున్నాం చూడండి 3G సెలెక్ట్ అవుతుంది చూస్తున్నారు కదా 2G కూడా సెలెక్ట్ అవుతుంది 4G కూడా సెలెక్ట్ అవుతుంది 3G 2G 4G మొత్తం సెలెక్ట్ అవుతున్నాయి కానీ నెట్వర్క్ అయితే రావట్లేదు ముందుగా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాక్ డోర్ తీసి చూద్దాం ఒకసారి బోర్డు బయటికి తీద్దాము బోర్డు అయితే బయటకు వచ్చింది ఇదే ఫ్రెండ్స్ నెట్వర్క్ సెక్షన్ ఇది ఆ ప్లేట్ కింద WTRIC ఉంటుంది మొత్తం 2G ఐసి 2G 3G ఐసి 4G ఐసి WTRIC మొత్తం నెట్వర్క్ సెక్షన్లో ఉంటున్నాయి ముందుగా ఈ షీల్డ్ కట్ చేద్దాము జాగ్రత్తగా సైడ్లు ఎక్కువ లేచిపోకుండా జాగ్రత్తగా షీల్డ్ అయితే కట్ చేయండి ఆ షీల్డ్ తీస్తేనే దాని కింద WTRIC ఉంటుంది ఆ ఐసిని మనం ఐసి పోయిందా పోలేదా లేక చెక్ చేయడానికి వోల్టేజ్ వస్తుందా రావట్లేదా వీబ్యాట్ సప్లై వస్తుందా రావట్లేదా మొత్తం ఏది చెక్ చేయాలన్నా కానీ ఈ ప్లేట్ అనేది ఖచ్చితంగా తీయాలి జాగ్రత్తగా సైడ్లు ఎక్కువ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా నీట్గా ప్లేట్ అయితే తీసేసుకోండి చూసారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వచ్చేసింది నీట్గా ఒకసారి వోల్టేజ్ చెక్ చేద్దాము వోల్టేజ్ వస్తుందో రావట్లేదు ఇది బ్యాటరీ పెట్టి పవర్ ఆన్ చేసి సిమ్ వేసి 1.8 వోల్టేజ్ వస్తుందో రావట్లేదో చెక్ చేద్దాము WTRIC దగ్గర 1.8 రావాలి ఇక్కడ 1.8 రావాలి ఇక్కడ వీబ్యాట్ సప్లై రావాలి 2G 3G ఐసి ఇక్కడ 4G ఐసి కార్డ్ ఏమో వీబ్యాట్ సప్లై అక్కడ కూడా రావాలి ఇక్కడేమో 1.8 రావాలి చూద్దాము మరి వస్తుందో రావట్లేదో మల్టీమీటర్ను సిమ్ వేయాలి సిమ్ వేసి ఏడి మర్చిపోయాను వేస్తాను సిమ్
మల్టీమీటర్ ను డీసీ మోడ్ లో పెట్టుకోండి. చూస్తున్నారు కదా, డీసీ మోడ్ లో పెట్టుకున్నాను. బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్ కి, రెడ్ ప్రోబ్ ఏమో చూసారా 1.7 వస్తుంది. యాక్చువల్లీ 1.8 రావాలి. 1.787 అంటే 1.8 దాదాపు వస్తున్నట్టే. ఇబ్బంది ఏమీ లేదు, నో ఇష్యూ. డబ్ల్యూటీఆర్ దగ్గర 1.8 వోల్టేజ్ వస్తుంది. ఇక్కడ 2G 3G ఐసీ దగ్గర వీబ్యాట్ సప్లై 4.0 వస్తుంది కదా. ఇక్కడ 4G ఐసీ దగ్గర కూడా 4.1 వస్తుంది. చూడండి, మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను. 1.8 డబ్ల్యూటీఆర్ఐసీ దగ్గర వస్తుంది. 2G 3G ఐసీ ఇక్కడ వీబ్యాట్ సప్లై 4.1 వస్తుంది. 4G ఐసీ దగ్గర 4.1 సేమ్ వస్తుంది. మళ్ళీ ఒకసారి డబ్ల్యూటీఆర్ఐసీ దగ్గర 1.8 వోల్టేజ్ చూపిస్తున్నాను. చూడండి, ఈ వోల్టేజ్ కానీ వస్తుంది అంటే డబ్ల్యూటీఆర్ఐసీ 100% డబ్ల్యూటీఆర్ఐసీ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి చూపిస్తున్నాను చూడండి, 1.8 వస్తుంది కదా. 4G ఐసీ దగ్గర వోల్టేజ్ వస్తుంది, 2G 3G ఐసీ దగ్గర వోల్టేజ్ వస్తుంది, డబ్ల్యూటీఆర్ఐసీ దగ్గర కూడా వోల్టేజ్ వస్తుంది. సో ఇప్పుడు ప్రాబ్లం మనకేంటంటే డబ్ల్యూటీఆర్ఐసీ అని అర్థమైపోయింది. మరి ఐసీ జాగ్రత్తగా రిమూవ్ చేద్దాము. ముందుగా ఫ్లెక్స్ చేసి ఐసీని కాస్త జస్ట్ హీట్ చూపిస్తున్నాను, తీయట్లేదు. హీట్ చూపించి లైట్గా షేక్ చేసి చూస్తాను. ఆ హీట్ చేసిన తర్వాత, షేక్ చేసిన తర్వాత కొన్నిసార్లు రావచ్చు. అంటే కింద ఐసీ కింద బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ డ్రై అయినా కానీ కొన్నిసార్లు మనకి ఐసీ వర్క్ ప్రాపర్గా జరగదు. కాబట్టి మనం ఈ ఫ్లెక్స్ చేసి హీట్ చూపించిన దానివల్ల అవి మొత్తం డ్రై అయిన ఐసీ బాల్స్ మొత్తం కరిగి ఐసీ వర్క్ చేయడం స్టార్ట్ అయ్యింది. వర్క్ చేసిందంటే ఐసీ సిగ్నల్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి లైట్గా ఫ్లెక్స్ చేసి హీట్ చూపించి షేక్ చేసి చూస్తాను. అప్పటికి రాలేదంటే నెక్స్ట్ ఐసీ చేంజ్ చేస్తాను. ఒకసారి మొబైల్ చెక్ చేస్తాను, సిగ్నల్ వస్తుందో రావట్లేదో. సిమ్ వేసి చూసారా ఫ్రెండ్స్, సిగ్నల్ అయితే రాలేదు. సో ఐసీ కింద ఆ బాల్స్ డ్రై అవ్వడం కాదు, ఎల్సీలు ఉండడం కూడా కాదు. టోటల్గా ఆ ఐసీఏ ప్రాబ్లం ఉంది, డబ్ల్యూటీఆర్ ఐసీ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఐసీని రీప్లేస్ చేసేదానికి ట్రై చేద్దాము. అక్కడ వేరే స్క్రాప్ బోర్డు ఒకటి ఉంది ఫ్రెండ్స్, డబ్ల్యూటీఆర్ఐసీ ఉండేదానికి ఉండేది అదే డబ్ల్యూటీఆర్ఐసీ. ఆ స్క్రాప్ బోర్డులో నుంచి ఆ ఐసీ తీస్తున్నాను నేను. ముందుగా దీనికుండే ఈ వివో Y71 మొబైల్కి మదర్ బోర్డుకుండే డబ్ల్యూటీఆర్ఐసీ తీస్తున్నాను. చూడండి,
హీట్ కొంచెంసేపు హీట్ చూపించిన తర్వాత లైట్గా అది కదులుతుంది అనుకున్నప్పుడు ఒకసారి పట్టు పైకి లేపేసామంటే మనకి డబ్ల్యూటీఆర్ఐసి మళ్ళీ రీబాల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అక్కడ దాని కింద ఉండే బాల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఒకే లెవెల్లో వచ్చేస్తాయి అన్నమాట. మన చెయ్యి అటు ఇటు వణికిందంటే మళ్ళీ ఐసీ రీబాల్ చేయాలి, మొత్తం కూడా క్లీన్ చేయాలి. నేను ఐసీ తీసాను, ఆ ఐసీ కింద బాల్స్ లెడ్ని క్లీన్ కూడా చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే అన్నీ ఒకే లెవెల్లో పోయి వచ్చేసినాయి. అంటే ఐసీ తీయడం అనేది పర్ఫెక్ట్గా జరిగిందనమాట. ఇప్పుడు నేను వేరే స్క్రాప్ బోర్డులో ఉండే డబ్ల్యూటీఆర్ ఐసీ తీస్తున్నాను. ఆ ఐసీ తీసిన తర్వాత మరి ఆ డబ్ల్యూటీఆర్ ఐసీ కింద ఉండాలి, ఆ బాల్స్ కూడా కరెక్ట్గా ఒకటే లెవెల్లో వచ్చేసినాయి. అంటే ఇంక నేను మళ్ళీ దానికి రీబాల్ కూడా చేయాల్సిన అవసరం లేదు, అట్లాగే వేసేస్తే వర్క్ అవ్వద్దనమాట. మన హ్యాండ్ స్కిల్ బాగుంటే ఇవన్నీ మనకి సాధ్యపడతాయి. చూడండి, ఐసీ తీస్తున్నాను, తీసినాను. చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఈ ఐసీ కూడా ఎక్కడ అప్ అండ్ డౌన్స్ కింద ఐసీ కింద ఉండే బాల్స్ ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఏం లేవు, కరెక్ట్గా వచ్చేసినాయి అన్నమాట. సో ఈ ఐసీ నేను రీబాల్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే వేసేయచ్చు అన్నమాట. అప్ అండ్ డౌన్స్ కానీ ఉన్నాయంటే ఒక ఐసీ పైకి వచ్చేసి ఒక ఐసీ లోపల ఉండి అట్లాగా ఉన్నాయంటే ఖచ్చితంగా రీబాల్ చేయాలి. నాకైతే అవసరం పడలేదు, నేను అలాగే యాజ్ ఇట్ ఈజ్ చేస్తాను. ఇందాక ఐసీ తీసాం కదా, ఐసీ తీసిన తర్వాత దాని కింద ఉండే లెడ్ కూడా నేను క్లీన్ చేయలేదు. ఎందుకు క్లీన్ చేయలేదంటే ఆ బాల్స్ కూడా కరెక్ట్గా ఒకటే లెవెల్, అన్నీ ఒకే లెవెల్లోకి వచ్చేసినాయి. ఇప్పుడు తీసిన ఐసీ కూడా ఐసీ కింద బాల్స్ కూడా ఒకే లెవెల్లో ఉన్నాయి. సో నేను రీబాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు, యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వేసేస్తున్నాను. చూడండి, దీని డైరెక్షన్ చూసుకోవాలి ఫ్రెండ్స్. డైరెక్షన్ చూసుకొని దాని మీద కరెక్ట్గా పెట్టుకొని దాని చుట్టుపక్కల మార్జిన్స్ ఉంటాయి, ఆ మార్జిన్ లోపలే ఈ ఐసీని ఫిక్స్ చేయాలన్నమాట. సన్నటి గీత లాంటిది ఉంటుంది అన్నమాట చుట్టూరు. ఆ ఐసీ ఆ గీతకి లోపలే ఉండాలా అది చూసుకోవాలి, డైరెక్షన్ చూసుకోవాలి. మొత్తం కూర్చున్న తర్వాత లైట్గా ఐసీని షేక్ చేయండి, లైట్గా షేక్ చేయండి. హీట్ చూపించిన తర్వాత కూర్చుంది అనిపించిన తర్వాత లైట్గా షేక్ చేసామంటే ఏమైనా చిన్న చిన్న ఎల్సీలు కానీ ఉంటే సెట్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి చెక్ చేద్దాము మరి సిగ్నల్ వస్తుందో రావట్లేదు. సిమ్ వేసి చెక్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. నాకు తెలిసి మ్యాక్సిమం రావచ్చు. ఎందుకు రావచ్చు అని అనుకుంటున్నానంటే 2G 3G ఐసీ కాడ సప్లై బాగానే ఉంది, 4G ఐసీ కాడ సప్లై బాగుంది, డబ్ల్యూటీఆర్ ఐసీ దగ్గర కూడా సప్లై బాగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిగ్నల్ అయితే రావాలి, చూద్దాం. చూసారుగా ఫ్రెండ్స్, 4G సిగ్నల్ అయితే వచ్చేసింది, 4G అని వచ్చింది కదా నెట్వర్క్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ డబ్ల్యూటీఆర్ ఐసీ మార్చినా రాలేదు, నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే నేను మీకోసం బోర్నియో స్కెమేటిక్ చూపిస్తున్నాను ఒకసారి, అది కూడా చూడండి. ఏ ట్రాక్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాక్లు చెక్ చేయాలి, మొత్తం దాంట్లో ఉంటుంది. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మీరు చెక్ చేసి ఏమైనా లైన్స్ మిస్ అయ్యి ఉంటే దాని ప్రకారము జంపర్లు కానీ ఇచ్చేసుకున్నారంటే మీకు నెట్వర్క్ అనేది 100% వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.